ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలకు ఓ అవకాశం కల్పించారు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమగడ రమేష్ కుమార్ రెండు వేల ఇరవై మార్చిలో మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసి ఆ తర్వాత చనిపోయిన వారి స్థానంలో నామినేషన్లు వేసేందుకు రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించారు ఏడు రోజుల్లోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు నామినేషన్ వేసేందుకు వెసులుబాటు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన యాభై ఆరు మంది మృతి చెందినట్లు ఎస్సీసీ జారీ చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది వారిలో వైసీపీ ఇరవై ఎనిమిది టీడీపీ పదిహేడు బీజేపీ ఐదు సిపిఐ మూడు కాంగ్రెస్ రెండు జనసేన నుంచి ఒకరు నామినేషన్ వేసిన తరువాత చనిపోయారు దీంతో ఆయా పార్టీలకు చెందిన వారు మరోసారి నామినేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది ఎస్సీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి రెండవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ మార్చి మూడవ తేదీ వరకు పరిశీలన ఉంటుందని మార్చి పదిన పోలింగ్ పద్నాలుగున కౌంటింగ్తో పాటు ఫలితాల ప్రకటన ఉంటుందని ప్రకటించారు ఏపీలోని పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్లు డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి మున్సిపల్ ఎన్నికల ప్రకటన మీద ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి మొదటి నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు చేసే డిమాండ్లో మొదటి అంశం ఏంటంటే ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసిన అభ్యర్థులు చనిపోయారని వాదించాయి మరోవైపు అధికార వైసీపీ బలవంతంగా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు చేయించిందని మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి ఇక ఏకగ్రీవాలకు సంబంధించి ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో ఏకగ్రీవాల మీద విచారణ అవసరం లేదని హైకోర్టు ఎస్సీసీని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో నాలుగవ విడత పోలింగ్కు రంగం సిద్ధమైంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్ జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్ ఎంపిక ఉంటుంది నాలుగవ విడత పదమూడు జిల్లాల్లో నూట అరవై ఒక్క మండలాల్లోని మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో ఐదు వందల యాభై మూడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి ప్రస్తుతం రెండు వేల ఏడు వందల నలభై నాలుగు గ్రామాల్లో పోలింగ్ జరగనుంది మొత్తం ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు మొత్తం ముప్పై మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు వార్డుల్లో పది వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క వార్డులు ఏకగ్రీవం అయ్యాయి దీంతో ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు వార్డులకు నలభై తొమ్మిది వేల ఎనభై మూడు మంది పోటీలో ఉన్నారు పదహారు రెవెన్యూ డివిజన్లలో మొత్తం అరవై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు